అప్పనెత్తినందుకే ఈ రకంగా అరెస్టు చేసి మరి జైల్లో ఉంచే ప్రయత్నం చేసిండ్రు. ఎవరికైనా కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన ముందుగా మేము చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు అడ్వకేట్ మన అంబటి శ్రీనివాస్ గారు చెప్పినట్టు డ్రోన్ ఉపయోగమే నేరం అనుకుంటే అది ప్రభుత్వేతరమైనటువంటి స్థలాల్లో ఉపయోగించటం నేరం కాదు. తర్వాత దానికి సంబంధించిన ఉల్లంఘనలకు ఆ చర్య డ్రోన్ ఉపయోగించింది మేము కాదని వారు అంటున్నారు. ఒకవేళ ఉపయోగించినా కానీ అది నాన్ బెయిలబుల్, చాలా చిన్న సమస్య, అది చిన్న నేర దాంట్లో ప్రకరణలో అది అన్నిటికంటే చిన్న అంశం. అది దానికి సంబంధించి జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఏం లేదు. స్టేషన్లోనే పూచికత్తు మీద వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంది. స్పీకర్ అనుమతి లేకుండా మామూలు ఒక బెయిలబుల్ పోలీస్ స్టేషన్లోనే పూచికత్తుతో వదిలిపెట్టే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లు ఉన్నప్పటికీ వాటికి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ జోడించి కావాలని పోలీస్ స్టేషన్కు జైలుకు పంపించడం జరిగింది. నిజంగా ఒక మాట మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం మీద కానీ రాజకీయాల్లో ఇంకెవరి మీద అయినా కానీ ఏమైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శలకు ప్రతివిమర్శలు ఉంటాయి. నిజంగా గవర్నమెంటు చాలా ఉల్లంఘనలకు పాల్పడింది అనేది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. ఏవనెత్తే క్రమంలో ఏమన్నా సమస్యలు దొర్లినట్టు అయ్యేదింటే చట్టపరంగా వాటిని నివారించడానికి కూడా మనం ప్రభుత్వం ఏమన్నా అవసరమైనటువంటి చర్యలు కూడా జాగ్రత్తలు కూడా పాటించవచ్చు. కానీ ఇవాళ ఫలానా దగ్గర నేరం జరిగింది అని చూపిస్తుంటే చూపించిన వేలు మీద దాడి జరుగుతుంది, కానీ జరిగిన ఎక్కడైతే నిజంగా చట్టపరమైన ఉల్లంఘనలు జరిగినాయో వాటిపై చర్యలు తీసుకోవటానికి ప్రయత్నం జరగటం లేదు. ఇది చాలా అన్యాయం. నిజంగా దీనిపైన చాలా లోతుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపుతో ప్రభుత్వం కేసుల్లో ఇరికించటం అనేది సర్వసాధారణం అయిపోయింది. అనేక మంది రాజకీయ ప్రత్యర్థులను చిన్న చిన్న అంశాలను అడ్డం పెట్టుకొని వాళ్ళని కేసుల్లో ఇరికించినటువంటి సందర్భాలు బోలెడు చూస్తున్నాం. అందున ఒక సిట్టింగ్ ఎంపీని సభ సమావేశంలో ఉండగా ఇట్లా ఇరికించటం అనేది చాలా అన్యాయం. ఇట్లాంటి అనేక అంశాలు లేవనెత్తుతున్న అంశాల నుంచి మొదలుకొని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేసు వ్యవహారం దాకా వీటన్నింటిపైన చాలా లోతుగా చర్చ జరగవలసిన అవసరం ఉంది. మేము కానీ లేదా ఇంకెవరితో ఆధ్వర్యంలో కానీ దీనిపైన ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని విషయాలను వెలుగులోకి తేవటానికి ఒక ప్రయత్నం జరగవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.